ఇంకేంటి బాధాకరం అంటే పుట్టినరోజు చేసుకునేది కాదు. నిన్న వాట్సాప్లో వాళ్ళు ఉదయం లేచినండి కర్మది చూశాను నేను ఓపెన్ చేశాను. అభినవ అంబేద్కర్ చూసారు మీరు ఎవరన్నా చూసుంటారు చూస్తే వాట్సాప్ అలవాట్లేదు మనకి. అభినవ అంబేద్కర్ మన ముఖ్యమంత్రి అమ్మ అంతో పాజిటివ్ అయ్యండి దుర్మార్గుడిని. ఒక దొంగని తీసుకెళ్ళి ఆ మహానీయుడితో పొడుతారండి. ఒక నాయకుడు పుట్టినరోజు జరిగితే మనం స్పందించి ప్రజలు పుట్టినరోజు చేయాలండి. దానికి 3 కోట్ల రూపాయలు ఇస్తావా? ప్రజల సొమ్ము, గవర్నమెంట్ సొమ్ము 3 కోట్ల రూపాయలు ఇస్తాడండి ఆ పుట్టినరోజు చేయడానికి. ఇదేవడండి ఇవ్వడానికి? నీ మీద గౌరవం ఉంటే నువ్వు మంచి లీడర్ అని అభిమానించి జనం చేసుకోవాలి పుట్టినరోజులు. కాలేజీ పిల్లలు ప్రిన్సిపల్కి పంపించి రక్తం తీసుకున్నారు, బ్లడ్ డొనేషన్లు తీసుకో. బ్లడ్ డొనేషన్ ఇవ్వడం మంచిదే, స్వచ్ఛందంగా రావాలా? బలవంతంగా తీసుకొచ్చి రక్తం కూడా లాగేస్తుంటే ఎలాగండి? ఈ పద్ధత అండి ఇది. ఇవన్నీ కూడా చాలా బాధాకరమైన విషయాలు. ఆ రోజా గారు ఉన్నారు, ఏ మాట ఆ మాట చెప్తారండి. ఉన్న మంత్రుల్లో బాగా తిరిగి మంత్రి ఆవిడే తిరుగుతుంది, పది జిల్లాలను తిరుగుతుంది. డ్యాన్సర్ తిరుగుతుందో దేనికి వెళ్తుందో కానీ మొత్తం జిల్లాలను తిరుగుతుందో లేదా? ఇంకే మంత్రిని తిరుగుతున్నాడండి? వత్సాసత్వం ఎన్ని జిల్లాలు తిరిగి చెప్పండి. ధర్మాన ప్రసాద్ ఎన్ని జిల్లాలు తిరిగి చెప్పండి. మాకు మంత్రి ఉన్నాడు గుడివాడ, ఐటీ మంత్రి, 9 నెలలు అయిపోయింది, 10 మందికి ఉద్యోగాలు వేసిపోయాయి విశాఖపట్నంలో. మరి ఎందుకే శంకరాకడ మంత్రులు? పక్కనే కేటీఆర్ గారేమో తగిన ఇండస్ట్రీలు అన్నీ పట్టుకుపోతుంటాయి అక్కడికి. నువ్వే తెచ్చావు ఇంకా చెప్పాను, అండర్వేర్ కంపెనీ కూడా పోతూ ఉంటాయి, ఏం చేస్తావు నువ్వు? ఇంకా ఇటువంటి పనికిమాల మంత్రులు 10 మంత్రులు ఎందుకు పడి అంటే మాలాటోళ్ళు తిట్టడానికి. ఒక్కొక్క క్యాస్ట్కి ఒక మంత్రి, అయ్యాన పోతుంది వెలమోడు, అయ్యాన పోతు తిట్టాలంటే వెలమోడు తిట్టాడు. ఇంకో కాపులను తిట్టాలంటే కాపు మంత్రి, మన అరగంట మంత్రి ఉండదు కదా, అంబటే అరగంట గంట అంబటే అరగంట, మా ఊడు అరగంట, మా ఊడు అరగంట, అతను గంట, గంట మంత్రి గారిని అతను తిట్టించాను. ఇలాగ ఏ రాజకీయాలు? సబ్జెక్ట్ మీద మాట్లాడండి, సబ్జెక్ట్ మీద తిట్టాను మమ్మల్ని. ఇదో అయ్యా తప్పు చెప్తున్నాడు, చాలా చెప్పాను నేను, దీని మీద ప్రశ్నలు పెట్టు. అయ్యాను బాబు చెప్పింది.